తెలంగాణలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఆ క్రమంలో ఈసీ అధికారులు ఎన్నికలకు సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేస్తున్నారు ఇటీవల తెలంగాణ ఎన్నికల కమిషన్లో పలువురు అధికారుల మార్పుతో పాటు కొత్త నియామకాలు జరిగాయి ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయి అధికారులకు భారత ఎన్నికల సంఘం సమగ్ర శిక్షణ కార్యక్రమాలను ఇస్తుంది రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలకు చెందిన ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క మంది బూత్ స్థాయి అధికారులు హైదరాబాద్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు పారదర్శకంగా నిష్పక్షపాతంగా పోలింగ్ జరిగేలా చూడటంలో ఈ అధికారులది కీలక పాత్ర అని ఎన్నికల సంఘం మార్గ నిదర్శనలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్పారు పోలింగ్ బూత్కి సంబంధించిన అన్ని అంశాలను పర్యవేక్షించే బాధ్యత బూత్ లెవెల్ అధికారులదేనని ఓటర్ల జాబితా సవరణలో కీలక పాత్ర పోషిస్తారు అన్నారు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో ఎన్నికల సంఘం అధికారులు అసాధారణ ప్రాముఖ్యతను వికాస్ రాజ్ తన ప్రసంగంలో వివరించారు ఓటర్ల జాబితా సమీకరణ సవరణలో పూర్తిస్థాయి అధికారుల కీలక పాత్ర పోషిస్తారన్నారు రెండో విడత ఓటర్ల జాబితా సవరణలు అర్హులైన ఓటర్లు చేర్పించుకునేందుకు ఇంటింటి సమీక్షలు నిర్వహించే బాధ్యతను ఈ అధికారులకు అప్పగించారు బూత్ స్థాయి అధికారులకు అవసరమైన నైపుణ్యంతో సాధికారత కల్పించడం వారి భద్రతలను సమర్థవంతంగా నిర్వర్తించడంలో వారి నైపుణ్యాన్ని నిర్ధారించడం ఈ శిక్షణ కార్యక్రమం లక్ష్యం